హాయ్ హలో అందరికి నమస్తే హార్కరాజ్ ఆఫీషియల్ ఛానల్ కి స్వాగతం. మనిషి కనబడట్లేదు, మాట వస్తుందేట అనుకుంటారా? కనబడుతుంది, కంగారు పడకండి. కొద్ది రోజులు రోజులే, ఇంకా రోజులు అంటే అది నెలలండి, రోజుల్లో కూడా కన్వర్ట్ చేశాను. సరే, ఓకే, మన హారికరాజ్ అఫీషియల్ ఛానల్లో వచ్చేసి ఇది సెకండ్ వీడియో అనమాట. సో మనం ఫస్ట్ వచ్చేసి ఫిబ్రవరి 14 వీడియో అయితే నేను కొద్ది రోజులు పోయిన తర్వాత అప్లోడ్ చేశాను మిత్రులు కలిసి. సో ఆ వీడియోకి అయితే చాలా బాగా అభిమానించారు మీ అందరూ కూడా. సో మీరు పెట్టే ప్రతి కామెంట్ ఇద్దరు కలిసి చదివామండి. నిజంగా మీరు పెట్టిన ప్రతి కామెంట్కి చాలా చాలా థ్యాంక్స్. అలాగే మమ్మల్ని కూడా ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేసే మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు లేనిదే మేము ఈరోజు ఇక్కడ లేము. సో మేము ఎంత ఎత్తేదినా సరే అది కేవలం మీ వల్లనే, మీరు సపోర్ట్ చేయడం బట్టి మేము ఎంత ఎత్తైనా ఎదుగుతాము. అలాగే ఇంకొక విషయం, చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అయితే షేర్ చేయాలండి. మన పట్నంలో పర్లేదు ఛానల్లో కామెంట్స్ వచ్చేసి నేను ఒక్కనే కాదండి, నాకంటే ఎక్కువ హారిక అయితే మీకు చదువుతుంది, రిప్లైలు ఇస్తుంది అనమాట. అలాగే ఆ కామెంట్స్ చదివి హారిక నాకు కొన్ని విషయాలు అయితే చెప్పిందండి. సో సరే, మనం హారికరాజ్ అఫీషియల్ కూడా ఛానల్ కూడా స్టార్ట్ చేస్తున్నాం కదా. సో మనం ఏదైనా ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు చాలామంది బ్లెస్సింగ్స్ అయితే ఉండాలి. ఆ బ్లెస్సింగ్స్ వాళ్ళతో తీసుకుని మనం ఛానల్ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి మేము కొన్ని రోజుల నుంచి అయితే అనుకుంటున్నాం అనమాట. దాదాపు ఒక 4 రోజులు పైనుంచి అనుకుంటున్నాము. యాక్చువల్లీ ప్లాన్ అయితే 1 మంత్ నుంచి ఉంది, బట్ అది ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అన్నది ఆలోచిస్తున్నాం. అయితే ఇంకా మేమైతే ఒక ఒక ప్లాన్ ఫిక్స్ చేసుకున్నాము, ఏంటి అన్నది ఆయన మాటల్లోనే వినండి. ఓకే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొన్ని అయితే నేను చెప్పాలి. అది ఏంటి అంటే మీకు ఫర్దర్గా దీంట్లో మేము వారానికి 2 లేదా 3 వీడియోలు అయితే తప్పకుండా పెడతాము. ఇంకొక విషయం అంటే మీకు చాలామంది డౌట్స్ అయితే ఉన్నాయి ఈ హారికరాజ్ అఫీషియల్ అనే ఛానల్ పెట్టడానికి. కారణం తన పేరు హారిక, నేను ఇప్పటికి వచ్చి మీతో ఎప్పుడు కూడా చెప్పలేదు ఇంత పబ్లిక్గా. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో నేను మీకు చెప్పాను, కానీ అంటే చాలా ఎప్పుడు కూడా ఛానల్లోని బుజ్జి అని పిలవడం, నేను బుజ్జి అనే పిలుస్తాను, నిన్ను నువ్వు నన్ను బుజ్జి అనే పిలుస్తావు కదా. సో నా పేరు పైకి అనౌన్స్ చేయలేదు ఎక్కడా కూడా. అది మామూలుగా అయితే నేను చెప్పలేదండి, మేడం గారు అని పిలిచాను, బుజ్జి అని పిలిచాను. అసలు అలవాటు లేని పని అండి ఆయనకి, హారిక అని పిలవడం అయితే అసలు రాని పని. హారిక అని పిలవడం అనేది నాకు ఫస్ట్ నుంచి కూడా అలవాట్లేదు అనమాట. సో కాకపోతే తన పేరు వచ్చేసి హారిక అనమాట. పూర్తి పేరు చెప్పాలంటే ఎంత ఉంటుంది, ఆ పూర్తి పేరు ఎలా కొనుక్కోండి. మీరు నవ్వుకునే విషయాలు ఫర్దర్గా అయితే బ్లాగ్స్ వస్తాయి. ఓకే, అయితే ఇప్పుడు మన కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే, ఈరోజు వీడియో కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే ఏంటి అంటే, సంక్రాంతి రోజున ముందు నుంచి మనం అల్లుడు గారికి స్పెషల్గా వంటలు, మన గోదావరి జిల్లాలకు వచ్చే అల్లుడు గారిని మనం ఎంత బాగా చూస్తామో, వాళ్ళకి ఎంత గౌరవ మర్యాదలు చేస్తామో, వాళ్ళకు ఎన్ని వంటలు అయితే వండి పెడతామో, కొన్ని కొన్ని ఛానల్స్ ద్వారా, అదే టీవీ ఛానల్స్లో కూడా కొన్ని కొన్ని అయితే వెళ్ళాయండి ఈ సోషల్ మీడియా ఉండడం వల్ల. సో మన గోదావరి జిల్లాలో మనం చూపించే ప్రేమ అభిమానాలు అలా ఉంటాయి, మర్యాదలు, ముఖ్యంగా బావగారికి, ఇంటి బావగారికి, ఇంటి అల్లుడి గారికి వచ్చే చేసే మర్యాదలు, అత్తగారు బావమద్దులు మామగారు చేసే మర్యాదల గురించి కొన్ని వీడియోలు అయితే చేయడం జరిగిందండి. అలాగే అమ్మ చేస్తూ ఉండగా ఆడపిల్లలు ఇంటికి వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది, ఉన్న 4 రోజులన్నా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, దయచేసి కోపగించుకోండి అల్లుడి గారు, మీకు ఇదే మా మీద కోపం కానీ ఏమైనా ఉన్నా సరే మీరు దయచేసి తప్పకుండా రండి పండక్కి, పిల్లల్ని తీసుకుని కోపతాపాలు ఏం పెట్టుకోకండి. మమ్మల్ని కూడా ఒక తల్లిదండ్రులా అనుకుని మా మీద ఏమైనా కోపాలన్నా అవి పక్కన పెట్టి సంక్రాంతికి వచ్చి 4 రోజులు ఉండాలండి అని చెప్పేసి ఇలా కొన్ని కొన్ని మాటలు అయితే చెప్పిందండి అమ్మ పట్నంలో పల్లెసుల ఛానల్లో. అయితే అప్పుడు ఆ వీడియోస్ కింద చాలా కామెంట్లు అయితే వచ్చాయండి. ఆ చాలా కామెంట్లు అయితే తను చదివింది, నేను చదివాను. సో ఆ కామెంట్లు చూసి మాకు ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి మేము అప్పటి నుంచి అనుకుంటున్నాము. యాక్చువల్లీ ఎలాంటి కామెంట్స్ వచ్చాయో కూడా ఒకసారి చెప్పు వాళ్ళకి. అయితే ఎలాంటి కామెంట్స్ వచ్చాయంటే, అంటే చాలామంది అమ్మని అమ్మ, అమ్మ పెద్దమ్మ, అమ్మమ్మ, నానమ్మ, అవ్వ ఇలా పిలుస్తూ ఉంటారన్నమాట అమ్మని. సో నేను కెమెరా ముందుకు వచ్చి కనిపిస్తున్నప్పటి నుంచి కూడా ఏంటి అంటే చాలామంది ఫాలోయింగ్ ఎక్కువైంది, అంటే అక్క తమ్ముడు, తమ్ముడు అన్నయ్య అని తక్కువ మంది, తమ్ముడు తమ్ముడు అని చాలా ఎక్కువ మంది అంటారనమాట. సో వాళ్ళు అన్నయ్య అని ఆప్యాయతగా పిలవడం, తమ్ముడు అని ప్రేమగా పిలవడం, అవి నేను చాలా కనెక్ట్ అయ్యాను అనమాట. చాలా అంటే 100కి 100% కనెక్ట్ అయ్యాను అనమాట. ఎందుకంటే నాకు ఉన్నది ఇద్దరు కూడా అక్కలే అనమాట, వాళ్ళ మధ్య పెరిగాను. అదనే కాదు, యాక్చువల్లీ ఏంటి అంటే ఆ బాండింగ్ అన్నది ఫేస్ చేసే వాళ్ళకే బాగా తెలుస్తుంది. ఇప్పుడు నేను ఏంటంటే నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఇద్దరు అక్కల మధ్య పెరిగానండి, ఉన్న ఇద్దరు సిస్టర్స్ కూడా నాకు అక్కలే,
ఒకరేమో 2 ఇయర్స్ పెద్ద ఇంకొకరేమో 4-5 ఇయర్స్ పెద్ద అన్నమాట. సో నన్ను చిన్నప్పటి నుంచి కూడా నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు రెడీ చేయడం, స్నానం చేయించడం, చిన్నప్పుడు చిన్నతనంలో నేను ఒక్కడనే కదా మగని నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు అన్నమాట అక్కలు. సో వాళ్ళు నా మళ్ళీ నాకు గుర్తు వస్తున్నారు అన్నమాట. మీరు తమ్ముడు తమ్ముడు అని పిలుస్తుంటే మళ్ళీ సేమ్ నా చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ గుర్తు వస్తున్నాయి. అలాగే అన్నయ్య అన్నయ్య అని పిలుస్తుంటే నాకు చెల్లెలు లేకపోవడం వల్ల ఎవరన్నా అన్నయ్య అని పిలిస్తే నేను కనెక్ట్ అవుతాను. చాలా ఫాస్ట్ అయినా అన్నయ్య అని పిలిచారంటే చాలా ఫాస్ట్గా కనెక్ట్ అవుతాను అనమాట. సో అలాగే మా ఇంట్లో చెల్లెలు లేకపోవడం వల్ల అన్నయ్య అని పిలవడం వల్ల నేను ఎగ్జైట్ ఫీల్ అవుతాను అనమాట. చాలా అనమాట చాలా. మ్యాటర్లోకి వస్తే ఏంటి అంటే ఇప్పుడు చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కదా, మన వీడియోస్ అన్ని చూసి అల్లుడిని పిలిచి ఇంత బాగా మీరు ట్రీట్ చేస్తున్నారు, ఇంత బాగా మర్యాదలు చేశారు, మాకు మా ఇంటికి వెళ్ళాలని ఉంది కానీ మాకు పిలిచిన వాళ్ళు లేరు, మాకు అమ్మ నాన్న లేరు అని కొంతమంది, నాకు తమ్ముడు ఉన్నాడు కానీ పిలవరు అని కొంతమంది, అన్నయ్య ఉన్నాడు కానీ పిలవరు అని కొంతమంది, అలా చాలా మంది అయితే బాధపడ్డారు. నిజంగా మాకు అమ్మ నాన్న చనిపోయారు అని, అయినా సరే మా అన్నయ్య ఉన్నాడు కానీ పిలిచి మాకు పిలిచి బంగారాలు వజ్రాలు వేడిలో మేమే అడిగాము. పిలిచి మమ్మల్ని ఒక్క పూట అన్నం పెట్టి ఒక జాకెట్ పెట్టినా చాలు, జాకెట్ కూడా పెట్టుకోవాలి. నాకు అన్నయ్య ఉన్నాడు అన్న ఫీల్ నాకు వస్తుంది కదా అన్నట్టుగా చాలా బాధపడతారు. చాలా మంది అండి, ఒక 100లో వచ్చే కామెంట్లు చాలా బాధపడ్డారు అన్నమాట. వాళ్ళ పెట్టిన కామెంట్ చూసి నేనైతే చాలా కామెంట్కి అయితే రిప్లై ఇచ్చాను. 90% వాళ్ళు పెట్టిన కామెంట్కి అయితే రిప్లై ఇచ్చానండి. సో ఇప్పటికే ఇంకా వస్తున్నాయి. సో దయచేసి ఆ లోటు అయితే మీకు నేను తీరుద్దాం అని అనుకుంటున్నాం. నేను అంటే నా ఒక్కడ వల్ల కాదు తను కూడా, ఎందుకంటే ఇప్పుడు మా ఇంటికి వచ్చి ఆడపడుచులు చూడాలి అని నేను ఎంతగా అనుకుంటాను. సో నా భార్య అయిన తర్వాత నా భార్యగా తను ఇంటికి వచ్చిన ఆడబిడ్డలని, అదే ఆడపడుచుల్ని ఎంత గౌరవంగా చూడాలి, సో వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నది సో ఆ అమ్మాయికి కూడా తెలిసండి. ఎందుకు అంటే తన ఒక ఇంటి ఆడబిడ్డ కాబట్టి ఓకే. ఇప్పుడు అంటే ఇంకా ఇప్పటికి కూడా తను మా అక్కని ఎలా చూసుకుంటారో మీరు వీడియోలో చూసుకుంటారు. సో యాక్చువల్లీ మేమిద్దరం ఫ్రెండ్స్, మేము ఇద్దరం కాదు మేము ముగ్గురం ఫ్రెండ్స్ లానే ఉంటాం ఇంట్లో, మా ఫ్రెండ్స్ లా ఉంటాం. నెక్స్ట్ అంటే మా అక్కలతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. సో వస్తే ఇంటికి వస్తే చీర పెట్టకుండా గాజులు పసుపు ఇంకా అవి ఇవ్వకుండా పంపించదు తను హారిక. చాలా బాగా చూసుకుంటుంది, ఇది మా మాటలు మేము పొగడమని కాదు, తనకే చాలా తెలుసు. సో తను ఒక ఇంటి ఆడపడుచు కాబట్టి. అలాగే ఏంటి అంటే సో ఇంతమంది ఎలా ఫీల్ అవుతున్నారు, నిన్ను తమ్ముడు అని చాలా ప్రేమగా పిలుస్తున్నారు అన్నయ్య అని మెయిన్ పిలవడం అది అన్ని పక్కన పెడితే వాళ్ళ కామెంట్స్ లో వాళ్ళు పడే బాధ అన్నది చాలా క్లియర్ గా తెలుస్తుంది, క్లియర్ గా కనిపిస్తుంది. సో అయితే నిజంగా ఆ లోటు అయితే నేను మీకు తీరుస్తానండి, ఎలాగా ఏంటి అనేది వీడియోలో చెప్తాను. నిజంగా అక్కలు చెల్లెళ్ళు నిజంగా మీరు పెట్టే ప్రతి కామెంట్ నేను చదివాను, నా మనసుని అయితే కదిలించాయి అనమాట. ఒకటి చాలా మంది ఏంటి అంటే బాధపడ్డారు, చాలా మంది నాకు తమ్ముళ్ళు లేరు కానీ ఇలాంటి తమ్ముడు ఉంటే బాగుండు అని కూడా ఫీల్ అయ్యారు చాలా మంది. అలాంటి అక్క చెల్లెళ్ళు అందరికి, ఆయనకి అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో, మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక బంపర్ ఆఫర్ అనమాట. ఈక్వల్ టు ఆయన అక్క చెల్లి అయితే ఎలా అయితే ఉంటుందో అలా మీకు ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారు. అదే అండి, అంటే బంపర్ ఆఫర్ అంటే ఒక వాల్యుబుల్ అని కాదు, డబ్బులతో పోల్చేది ఒక ప్రేమ అభిమానంతో, ఒక ప్రేమ అభిమానాలతో నేను మీకు తమ్ముడు లేడు నాకు, అన్నయ్య లేడు, అమ్మ నాన్న లేరు, సంవత్సరానికి ఒకసారి కూడా అమ్మగారి ఇంటికి వెళ్ళడానికి లేదు అని మీరు బాధపడ్డారు కదా, మీ బాధలో ఎంతో కొంత లోటు అయితే తీర్చడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నన్ను అన్నయ్య అని పిలిచే వాళ్ళకి మా అన్నయ్య ఉన్నాడు, నన్ను తమ్ముడు అని పిలిచే వాళ్ళకి నా తమ్ముడు ఉన్నారు. సో ఇలాగా మీరు అనుకునే విధంగా నేను మీకు ఒక చిన్న చిరుకానికైతే ఇద్దాం అనుకుంటున్నానండి, అది కేవలం ప్రేమాభిమానాలతోటే. సో అయితే రీసెంట్గా కూడా ఒక అక్క కాకినాడ వచ్చారు, కాకినాడ వస్తే తమ్ముడు ఇలా వచ్చానని చెప్పి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు. సరే అక్క నేను వస్తున్నావు కదా చెప్పు అని చెప్పేసి కలు అని చెప్పేసి అంటే నేను బీచ్కి రమ్మన్నారు. ఆ రోజు అమ్మ ఇంటి దగ్గర లేదు, నేను ఫంక్షన్ దగ్గర నుంచి డైరెక్ట్గా వాళ్ళు బీచ్కి వెళ్ళాను అన్నమాట. బీచ్కి వెళ్ళి కలిశాను ఆ రోజు అక్క, అదే వాళ్ళ బావగారిది మ్యారేజ్ డే అంట, కాకినాడ వచ్చారంట. సో ఆ అక్కగే ఏం తీసుకెళ్లాలో ఏం అర్థం కాలేదు.
యాక్చువల్లీ సారీ పట్టుకెళ్దాము అంటే షాప్ సండే రోజు షాప్ కి వెళ్ళే టైం కూడా లేదు సండే సండే ప్లస్ సండే టైం లేదు నెక్స్ట్ ఫంక్షన్ లో ఉన్నా నేను ఫంక్షన్ నుంచి అలా వెళ్ళాను ब्लौज 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 रूपीज जैकेट मुक्का काल दंडकना कला नील अख तम चाल आनंद నిజంగా నువ్వెవరో తెలియదు నేనెవరో తెలియదు ఒక యూట్యూబ్లో ఒక కామెంట్ పెట్టాను దానికి నువ్వు నా కోసం ఇంతలా వచ్చి ఎలా చేయాలా అస్సలు ఎంతైనా సరే డబ్బులు అయితే తీసుకోలేదు నాకు తమ్ముడు నువ్వు వచ్చావు కదా ఆనందంగా ఉంది ఆ జాకెట్ మొక్కవి చాలు అని చెప్పేసి అక్క కళ్ళంటి నీళ్ళు తెచ్చుకుంది అనమాట అక్క మొక్కలో నాకైతే ప్రేమ అలాంటి ప్రేమలో డబ్బులతో కాదు కదా వేటితోటి అనమాట వేటితోటి పోల్చలేని ప్రేమలు అనమాట అంత బాగుంటాయి సరే అండి అంటే నేను ఒక పని చేయాలి అంటే ఇప్పుడు మేము ఇంట్లో ఉండేది అమ్మ నేను హారిక ముగ్గురు ఉంటున్నాము सो मैं ये पन चेयालंडे सरे मुग्गुरु कलिसि कूर्चुनि माट्लाडुकुंटाम सो मुग्गुरु कलिसि कूर्चुनि डिस्कस चेसि ओक डिसिजन कि अयिते वच्चामंडि सो एंटि अंटे ओक आडपड़चुनि एला चूडालो आ इंटि आडबिड्डकि तन मुखंलो ओक आनंदं चूडालंटे एं चेयालो एंटि नाकु तेलियदु नेनैते ओक चिन्न चिरुकनिकैते मी अंदरिकि कूडा इद्दामनि अयिते अनुकुंटुन्नानंडि मा अक्कल्नि నేనైతే బాగా చూసుకుంటాను హారిక వచ్చినప్పటి నుంచి కూడా హారిక బాగా చూసుకుంటది ఇంకా అమ్మ ప్రేమ అంటారా తెలిసిందే కదండి బ్రతికి ఉన్నంత కాలం అమ్మ ప్రేమే తన పుట్టిన బిడ్డల మీద సో అయితే మా అక్కలాగే నన్ను తమ్ముడు అని పిలిచిన ప్రతి ఒక్క అక్కకి అలాగే తమ్ముడు అని పిలిచిన ప్రతి అక్కకి కాకుండా అన్నయ్య అని పిలిచే ప్రతి చెల్లికి కూడా నేనున్నాను అంటే మీ ఇంటి సొంత మనిషిలాగా మీ రక్త సంబంధం ఉంటే ఎలా ఉంటుందో ఆ ప్రేమతో నేను మీకు ఒక చిన్న లోట్ అయితే తీర్దాం అనుకుంటానండి మాటలు రావట్లేదు కొంచెం యాక్చువల్లీ ఒక విషయం అండి ఇప్పుడు చెప్పాల్సింది ఒక విషయం ఇప్పుడు మేము చేస్తున్న ఈ పని వచ్చేసి ఎటువంటి డబ్బుతో పోల్చేది కాదు ఎటువంటి వస్తువుతో పోల్చేది కాదు కేవలం మీరు పెట్టిన కామెంట్స్ కి మేము ఫీల్ అయ్యి అంటే లోపల నుంచి వచ్చిన ఫీల్ తో మాకు వచ్చింది ఈ ఐడియా అయితే అంటే ఏం చేసినా సరే మేము తీర్చలేమేమో అనుకున్నాము కానీ ఇలా చేయడం ద్వారా మీకు రీచ్ అవుతుంది అని మాకైతే తెలిసింది అయితే ఏంటంటే మనం అంటే తను మీ కెమెరా ముందు కనిపించకపోయినా మన ఛానల్ పెట్టడానికి కారణం తను మన ఛానల్ అంతా గ్రో అవడం మీకు వీడియో ముందుకు రావడం ఇవన్నీ చేసి తనే సో ఇది కూడా తన నోటితోనే నేను చెప్పించాలనుకుంటున్నాను సరే నువ్వు చెప్పు చెప్పు యాక్చువల్లీ మన ఛానల్ కి మెయిన్ రీజన్ ఏంటి అంటే మన సబ్స్క్రైబర్స్ మన సబ్స్క్రైబర్స్ లేనిదే మన ఛానల్ ఉండదు వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ నుంచి వ్యూస్ వస్తాయి కాబట్టి మన ఛానల్ ఇంత గ్రో అయ్యింది మనం ఈ స్టేజ్ లో ఉన్నాము అంటే కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళే వాళ్ళు అంత బాధపడుతూ కామెంట్ పెట్టారు అంటే వాళ్ళు బాధ తీర్చడానికి 1% అన్నా మనం ట్రై చేయాలి ట్రై చేస్తేనే కదా వాళ్ళ నుంచి మనకి ఇంకా మంచి ఏంటంటే ఒక మంచి వైబ్ వస్తుంది అండ్ అలాగే ఏంటి అంటే వాళ్ళ నుంచి ఏదో పాజిటివ్ మనం తీసేసుకోవడం అని కాదు జస్ట్ అది ఏంటి అంటే ఒక మంచి ఏమంటారు నాకు అది రావట్లేదు సరే ఏదైతే ఏందండి మా ఇంటి ఆడపడిచిలాగా మిమ్మల్ని కూడా ఒక ఆడపడిచిలాగా అనుకుని మీ మీకు మకంలో ఆనందం చూసి మేము ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం నాకు ఆ వర్డ్ రావట్లేదు ఈ కొంచెం ఆనందంలో మంచి మనసుతో మీరు అది చూస్తే మాకు కూడా మంచి జరుగుతుంది అని అదే అన్నమాట మీరు ఏదైతే లేదని బాధపడ్డారో ఆ బాధని నేను ఎంతో కొంత తీర్దాం అనుకుంటున్నాను సో ఈ ఈ ఇప్పుడు మేము చేయాలి అనుకున్న దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నీకు అక్క నిన్ను అక్కగా నీకు అక్కగా కావాలనుకుంటున్నారో నీకు చెల్లిగా అవ్వాలనుకుంటున్నారో వాళ్ళైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాగ్రామ్లో మీరు మీ అడ్రస్ని మాకు షేర్ చేయాలి సో షేర్ చేస్తే మీ ఇంటికి మేము ఒక చిరు కానుకని పంపిస్తామన్నమాట అదే అండి ఎవరైతే అమ్మగారి ఇంటికి వెళ్ళకుండా సో ఓన్లీ ఇన్స్టాగ్రామ్ అండి మరీ మరీ చెప్తున్నాము ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అయ్యి అది మీ ఇష్టం ఎందుకంటే మేము పంపించేది మాకు ఫాలోవర్స్ కావాలి మాకు సబ్స్క్రైబర్స్ కావాలి ఈ గురించి కాదు సో నన్ను అన్నయ్య అని పిలిచే చెల్లెలకి తమ్ముడు అని పిలిచే అక్కలకి మీకు ఒక చిన్న విషయం అండి కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ పెట్టాను ఆ లింక్ అయితే ఆ ఇన్స్టాగ్రామ్ అయితే చూస్తే నేను చూస్తాను లేదంటే హారిక చూస్తుంది సో ఇద్దరు కలిసి యూజ్ చేస్తామన్నమాట ఆ ఇన్స్టాగ్రాము సో ఆ ఇన్స్టాగ్రామ్లో మీరు మీ యొక్క అడ్రస్
ప్రతి ఒక్కరికే నేను కాల్ చేసి మాట్లాడతానండి ప్రతి ఒక్కరికే నేను కాల్ చేసి మాట్లాడతాను అంటే సర్టెన్ టైం డేట్ అని ఏం లేదండి నేను కాల్ చేసి మాట్లాడతాను అంటే మీరు వెయిట్ చేయాలి అంతే అంటే మాకు కొంచెం ఖాళీ కూడా దొరకాలి కదా సో ఆ ఒక విషయం అర్థం చేసుకోండి సో మీరైతే ఎవరు బాధపడకండి తమ్ముడు తమ్ముడు అని పిలండి అక్కలారా నేను అందరినీ మీకు తమ్ముడిగా ఉన్నాను సో ఒక విషయం అడ్రస్ దేనికి అని చాలా మందికి కంగారు పడే అవకాశం కూడా ఉంది కొంత ఏంటి అంటే మేము ఆ చిరుక హనుకుని కొరియర్ ద్వారా మీకు సెండ్ చేద్దాం అనుకుంటున్నాము మేము మీకు అదే నన్ను అక్క పిలిచిన వాళ్ళందరికీ గాని తమ్ముడు అని పిలిచిన వాళ్ళందరికీ గాని అని అనిపిస్తున్న వాళ్ళందరికీ కూడా నేను ఒక గిఫ్ట్ అయితే పంపిద్దాం అనుకుంటున్నాను ఓన్లీ ఆడపడుచులకేనండి తమ్ముళ్ళ అన్నీలు వీరు బాధపడకండి ఏదో మోఫ్ చేద్దాం మనకి సో ఏంటంటే ముందు ఏంటంటే మన సృష్టికి కారణం అమ్మాయి కదండి సో ప్రస్తుతం అందరినీ కూడా ఆడపడుచులని తీసుకుందాం సో అందుకని చెప్పేసి మీరు అడ్రస్ కింద నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఒకటి పెడతాను ఒక అడ్రస్సే పెట్టండి ఒక ఐడి నుంచి ఒక అడ్రస్ పెట్టండి నేను తప్పకుండా ఆ అడ్రస్లను పిక్ చేసుకుని ఒక వన్ మంత్ లోపు కానీ వన్ మంత్ దాటిన తర్వాత కానీ నేను మీకు ఒక గిఫ్ట్ అయితే పంపిస్తాను ఆ గిఫ్ట్ ఎలా ఉంటుందంటే మీరు చూసి మీ ముఖంలో కలిగే ఆనందం మళ్ళీ వీడియో తీసి నాకు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి ఆ ఆనందం కోసమే నేను ఈ గిఫ్ట్ అయితే పంపిస్తాను మీ ముఖంలో ఆనందం చూడడం కోసం సో ఇది ఈ వీడియో అండి సో అర్థమైంది అనుకుంటాను వన్స్ అగైన్ చెప్తున్నాము ఇది దేని కోసము చేస్తున్నది కాదు సబ్స్క్రైబర్స్ కోసం కానీ ఫాలోవర్స్ కోసం అది అంతా వివరం చెప్పకల మనం చేసేది మంచి పని సో ఒకరి ముఖంలో అంటే అదే ఒకరంటే నన్ను తమ్ముడు అన్ని అని ఆప్యాయతగా పిలిచే వాళ్ళ ముఖంలో ఆనందం చూడడం కోసం నేను ఈ పని చేస్తున్నాను వేరే వేరే ఏం కాదు మనం పాజిటివ్ గా చేసే దానికి ఖచ్చితంగా మీరైతే మాత్రం ఇన్స్టాగ్రామ్ లోనేనండి మరీ మరీ చెప్తున్నాను కామెంట్స్ లో పెట్టకండి ఎందుకంటే కామెంట్స్ లో ఫోన్ నెంబర్ పెట్టినా అడ్రస్ పెట్టినా అది మిస్యూజ్ అవుతుంది కామెంట్స్ లో పెట్టొద్దు సో కామెంట్స్ లో అస్సలు పెట్టొద్దు ఓన్లీ ఇన్స్టాగ్రామ్ లో మాత్రమే మా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఖచ్చితంగా ఇస్తాము సో ఆ ఇన్స్టాగ్రామ్ ద్వారాగా మీకు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ లేకపోతే క్రియేట్ చేసుకోండి క్రియేట్ చేసుకొని మాకు ఇన్స్టాగ్రామ్ లో మీరు మెసేజ్ చేసినట్లయితే మేము ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అయ్యి తీరుతాం ఓకేనండి కొంచెం లేట్ అయినా సరే రిప్లై లేట్ అయినా పర్వాలేదు రిప్లై అయితే ఇస్తాము ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే అండి అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటి మేము చాట్ చేయట్లేదు అని కూడా అనుకుంటారు మీరు పెట్టిన తర్వాత మెసేజ్ పెట్టి నాకు మెసేజ్ కి రిప్లై ఇవ్వలేదు అది తర్వాత చూద్దాం రిప్లై కొంచెం లేట్ అయినా సరే రిప్లై వస్తుందండి ఎవరు కంగారు పడొద్దు సో కంగారు పడకండి అండ్ అలాగే మీ ఫోన్ నంబర్ అయితే ఖచ్చితంగా పెట్టండి ఎందుకంటే మేము ఖచ్చితంగా కాల్ చేసి మాట్లాడతాం ఏదో టైం నేను ఫోన్ మీరు అడ్రస్ ఫోన్ నంబర్ పెట్టి నేను ఏదో టైం అండ్ వన్స్ అగైన్ ఇంటి ఆడపడుచులు మాత్రమే నెక్స్ట్ ఇంకొక విషయం అండి చాలా మందికి డౌట్స్ ఉన్నాయండి అది ఏంటి అంటే తమ్ముడు నీకు మ్యారేజ్ అయిందా హారిక ఎందుకు ఇంట్లో ఉంటుంది సో హారిక మీకు దగ్గర చుట్టమా ఎందుకు అమ్మమ్మ అని పిలుస్తుంది హారిక మీ పెద్దక్క కూతురా ఇలా చాలా చాలా డౌట్స్ ఉన్నాయండి సో ఆ డౌట్స్ అన్ని కూడా నేను ఈ ఛానల్ లో వీడియోస్ లో వస్తాయి మీకు ఈ ఛానల్ లో మీకు తప్పకుండా క్లారిఫై చేస్తాను ఓకే ఒక పాజిటివ్ ఆలోచనతో ఒక మంచి ఆలోచనతో మా ఛానల్ చూసి నచ్చి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నారు సో అలాంటిది మీకు చెప్పకుండా ఏమీ ఉండరు సో మీకున్న డౌట్స్ అన్ని కూడా నేను ఈ ఛానల్లో అయితే క్లియర్ చేస్తాను సో ఈ ఛానల్లో కూడా వీడియోస్ వస్తాయండి ప్రతి ఆదివారం అయితే కంపల్సరీ వస్తుంది ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు మీకు వీడియో అయితే వస్తుంది సో మ్యాటర్ అర్థమైంది కదండి అలా మాట్లాడుకుంటూ పోతే మీ మీద ప్రాంతం నేను చాలా మాట్లాడాలనుకుంటాను సో ఇది మ్యాటర్ ఇన్స్టాగ్రామ్లో మీ అడ్రస్ పెట్టడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫోన్ నెంబర్ కూడా పెట్టడం మాత్రం మర్చిపోకండి ఇన్స్టాగ్రామ్ లింక్ కింద నా డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను ఓకే ఇంకేంటి హారిక చెప్పు నువ్వు నన్ను హారిక ఏం చేస్తాం మరి తప్పదు సరే ఇదండి వీడియో మళ్ళీ మీకు నేను వీడియోస్ అయితే 1 or 2 డేస్ లేట్ అయినా ఈ ఛానల్లో మాత్రం ఎప్పుడు వీడియో పెట్టినా 9 గంటలకు వస్తుంది కింద మీకు సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి ఉంటుంది కదండి అక్కడ చెక్ చేయండి సరిపోద్ది సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టండి మన ఛానల్లో వీడియోస్ నచ్చితే సో మీకు ఈ వీడియో మీద ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి ఓకే మీకు అంటే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా అర్థం కాకపోతే ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారు అంటే మేము తప్పకుండా ఇంకొక వీడియో చేసన్నా సరే మీ డౌట్స్ క్లారిఫై చేస్తాం ఓకే అండి ఇది మన హారికరాజ్ ఆఫీషియల్ ఛానల్ పెట్టిన తర్వాత సెకండ్ వీడియో
సో ఈ వీడియో అయితే అక్కల కోసం చెల్లెల కోసం ప్రత్యేకంగా మీ అందరికీ ప్రత్యేకంగా ఇంకొక విషయం ఏంటంటే మీ ఆశీస్సులతో ఈ ఛానల్ ని మనం స్టార్ట్ చేద్దాం అంటే ఏదన్నా అంటారు కదా మనం ఏదైనా పని చేసేటప్పుడు ఇంటి ఆడబడ్స్ కి ఇంటి ఆడబడుతో చేయిస్తే ఇంటి ఆడబడుచు మాకంలో అంటే చూడండి ఏదైనా మనం ఇంట్లో గృహప్రవేశం చేసినా ఇల్లు కట్టుకున్నా ఒక షాప్ ఓపెన్ చేసినా ఏం చేసినా సరే ఇంటి ఆడబడుచుని పిలిచి తనకి తన చేతులతో ఓపెన్ చేస్తారు చాలా మంది అలాగే లేదంటే తన చేతులతో ఓపెన్ చేసుకున్న వాళ్ళ భార్య మన గృహప్రవేశం కండి ఆడబడుచుని తీసుకొచ్చి పేర్ల మీద కూర్చోబెడతాం సో ఏదైనా అంటే మాకు తెలిసి అంటే చాలా చాలా వరకు ఇలాగే చేస్తారన్నమాట ఇంటి ఆడబడుచుకు ఉండే విలువ ఇంకా ఇంట్లో ఎవరికి ఉండదన్నమాట భార్య వచ్చిన ఎవరు వచ్చినా సరే ఇంటి ఆడపడుచుకు ఉండే విలువ ఇంటి ఆడపడుచుకే సో అందుకనే మేము ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం సో నాకున్న ఆడపడుచులు అందరూ ఆ బ్లెస్సింగ్స్ మీ యొక్క ఆశీర్వాదాలు అయితే నాకు కావాలి సో మీరు బ్లెస్ చేయబట్టే మనం ఈ పొజిషన్లో ఉన్నాం ఒక యూట్యూబ్ ద్వారా సో మీ బ్లెస్సింగ్ తోటే ఈ ఛానల్ కూడా ముందుకెళ్ళాలి ఒక మంచి ఆలోచనలతో అయితే ఈ ఛానల్ చేస్తున్నామండి ఓకేనా ఓకే అక్కల చెల్లెలు బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బాయ్ బాయ్.